హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మోహనమయ్యో. ఆర్చిడ్స్ చూసారా అండి ఎంత బాగా వచ్చాయో. ఇది ఇయర్ లో సెకండ్ టైం రావటము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పొలంకి బయలుదేరుతున్నామండి, మీకు ఈ పువ్వులు చూపిద్దామని చెప్పి ఇంట్లో నుంచి స్టార్ట్ చేసాము ఈ వీడియో. లాస్ట్ వీక్ ఈ ఎగ్జాటిక్ పర్పుల్ క్యాబేజ్ హార్వెస్ట్ చేశాం కదా, ఫ్రై చేద్దామని చెప్పి ఇంటికి వెళ్ళి దీన్ని ఉడకపెట్టాను. అసలు ఆ కలర్ చూడండి ఎలా వచ్చిందో, ఏదో ఫుడ్ కలర్ వేసినట్టే ఉంది కదా, ఎంత బాగుందో. ఫ్రై చేశాను, దీంతో చాలా టేస్టీగా వచ్చింది. మన ఆకుకూర మడుల నుంచి ఫస్ట్ టైం ఢిల్లీ హార్వెస్ట్ చేస్తున్నాము. ఒక్క నిమిషం, అసలు మన ఈ మడి గురించి ఎప్పుడు పెట్టామో ఏంటో అసలు ఏముచ్చట్లు మాట్లాడుకోలేదు కదా. పాలకూర, కొరియాండర్, మన ఇది కూడా ఇంకో పాలకూర గ్రీన్, దిల్, గోంగూర వైట్, గోంగూర రెడ్, ఇది చుక్క కూర, గంగవాయ కూర, తోటకూరలో మూడు కలర్స్ పింక్, గ్రీన్, రెడ్. ఇవన్నీ ఈరోజు ఆ మడి లాస్ట్ మడి క్లీన్ చేయించాను, ఇప్పుడు లెవెల్ చేయించాను. దీంట్లో అన్ని వరుసన ఈ ఆకుకూరలన్నీ వేసుకుని మట్టేసి దానిపైన వాటరింగ్ చేద్దాము. ఇలా చాలా రకాల ఆకుకూరలు ఈ విధంగా పెట్టుకున్నాము. కరెక్ట్గా మనం విత్తనాలు వేసిన వారం రోజుల అప్డేట్ అండి ఇది. పాలకూర చాలా బాగా వచ్చింది, ఎర్ర తోటకూర కూడా బాగానే స్ప్రౌట్ అయ్యాయి. 37వ రోజు అప్డేట్ ఇది, దిల్, కొత్తిమీర, పాలక్ బాగా గ్రో అయ్యాయి. 23 డిసెంబర్ అంటే మనం విత్తనాలు వేసుకుని కరెక్ట్గా 43 రోజులు అన్నమాట. మన మోహనమదిలో దిల్ ఆకు పెంచటం ఇదే మొదటిసారి. ఈ దిల్ ఆకు ప్రాముఖ్యత గురించి మీకు తెలియకపోతే నెక్స్ట్ 2 నిమిషాలు తప్పక చూడండి. ఈజిప్ట్ వారు 5000 సంవత్సరాల క్రితం నుంచే ఈ దిల్ లీఫ్ని ఒక మెడిసినల్ హర్బ్గా వాడేవారు. ఇప్పుడు మాత్రం అన్ని రెస్టారెంట్స్లోనూ వీటి రెసిపీ దొరుకుతుంది. మనం ఇంట్లో దీన్ని కొత్తిమీరలాగా మన డిషెస్కి గార్నిషింగ్ కూడా వాడుకుంటున్నాము. ఇరాన్ వారు ఫస్ట్ వీటిని జంతువుల మీద ఒక ప్రయోగం నిర్వహించారు. ఈ దిల్ లీఫ్ అనేది తినటం వల్ల జంతువులలో పాల ఉత్పత్తి చాలా బాగా పెరిగింది. ఇంకా అప్పటి నుంచి ఈ దిల్ లీఫ్ అనేది మనుషులకి చాలా ఉపయోగకరమని, ప్రత్యేకించి బాలింతరాళ్ళకి పాల ఉత్పత్తి చాలా బాగా పెరుగుతుంది. ఈ ఆకు ఒట్టి ఆడవారికి మాత్రమే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇందులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల కడుపులో వచ్చే అల్సర్స్ని చంపేస్తుంది. ఈ మధ్య ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లంగా మారింది. మన ఈ దిల్ లీఫ్లో డీ లెమనిన్ అనే ఒక కెమికల్ ఉంది, ఇది గాల్ బ్లాడర్లో ఏర్పడిన స్టోన్స్ని చాలా మట్టికి తగ్గించి మళ్ళీ తిరిగి రాకుండా సహాయపడుతుంది. ఇక నుంచి మీరు కూడా ఈ దిల్ వాడి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నాము. ఈ రెస్టారెంట్ మాకు చాలా నచ్చిందండి, ప్యూర్ వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ ఉంటుందన్నమాట. పేరుకు తగ్గట్టుగానే ఆహా ఏమి రుచి అన్నారా. కట్టా ఇడ్లీ, పెసరట్టు, చిట్టిగాడికి చిట్టి ఇడ్లీ. ఇది మన పొలం దగ్గరలో ఒకళ్ళు పెంచుతున్నారండి. చూడండి గుమ్మడికాయలన్నీ రెడీగా ఉన్నాయి హార్వెస్ట్కి. ఇంకా రేపో మాపో హార్వెస్ట్ చేస్తారు. ప్లేస్ సరిపోవట్లేదు అందుకని గోడకి పాకిద్దాము అని ఏం చేసామంటే ఇక్కడ ఒక మూల ఇలా మూల కొట్టి ఇక్కడ ఒక మూల కొట్టి అలా జిగ్జాగ్ తీసుకెళ్ళాను. ఇప్పుడు ఇలా మొక్కలు పాకిద్దాం, ఇటు నుంచి ఇలా పెరిగి ఇటు నుంచి ఇలా ఇంకొక మొక్క అలా చూద్దాం.
ఎక్స్పెరిమెంట్ చూద్దాం. వస్తే నాషి, మన లాస్ట్ వీడియోలో ఫామ్ టూర్ చేసాం కదా, మీరందరూ చూసే ఉంటారు. ఎవరన్నా ఆ వీడియో చూడకపోతే పైనున్న ఐ బటన్ని క్లిక్ చేసి ఒకసారి ఆ వీడియో కూడా చూసేస్తే ఒక పని అయిపోతుంది. చూడండి, మనం పళ్ళ మొక్కలు ఇలా పెట్టుకున్నాం, పనస, మామిడి, దానిమ్మ, కొన్ని మామిడి చెట్లున్నాయి, ఇదిగోండి వాటర్ యాపిల్, అవకాడో, దాని వెనక కరివేపాకు, ఇటు చూసుకుంటే అల్లనేరేడు, కొబ్బరి చెట్లు, దానిమ్మ, అదిగో అక్కడ అది, ఇక్కడేమో ఇది, ఇంకో దగ్గరేమో ఏదో ఒకటి, అలా చెట్లు పెట్టామన్నమాట. ఇదంతా జరిగింది ఆదివారం అండి. ఫామ్ టూర్ వీడియో తీద్దామని చాలా టైం గడిచిపోయింది. హార్వెస్ట్ మొదలేసేసరికి ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. యాక్చువల్గా అయితే ఈ ఆనియన్స్, ఉల్లిపాయ ఎప్పుడైనా ఎండ పెడతారండి వాడే ముందల, మనం అప్పటికప్పుడే తింటాం కాబట్టి ఇలా జస్ట్ శుభ్రం చేసుకుని తినేస్తామన్నమాట. ఇలా ఫ్రెష్గా హార్వెస్ట్ చేసినవి చాలా ఘాటుగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మన హార్వెస్ట్ చూడండి, టమాటోస్, పిచ్చుక పొట్ల, రెండు వెరైటీల సొరకాయలు, ఆనియన్స్ బాగానే వచ్చాయి ఈరోజు, కొంచెం కాకర, దిల్ వచ్చింది, ఢిల్లీ ఫస్ట్ టైం, ఇదిగో కొత్తిమీర. సో అదండి ఈ వారం మన పొలంలో జరిగిన విశేషాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహనమదిలో.